చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో మరో అద్భుత అంశం అండి. జనవరి 11 నుంచి జనవరి 19 మధ్యకాలంలో పుట్టి సమయం అవి లేవు అనుకునే వాళ్ళకి, ఇయర్ కూడా ఏం తెలియదు అనుకునే వాళ్ళకి అద్భుతంగా ఫాలో అయిపోయేటటువంటి టిప్స్ అండి. అంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కాదండి, ఈ నెల ఈ డేట్స్ని మిమ్మల్ని ఫాలో అయ్యేటటువంటి కొన్ని ఉంటాయండి. అది 8 5 1 8 5 1, ఇవి మిమ్మల్ని తరచుగా ఫాలో అవుతూ ఉంటాయండి. మనకి తెలియదు కానీ మనం ఏది చూసుకున్నా వెరిఫై చేసుకున్నా కూడా ఈ నెంబర్స్ ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్గా రాణించగలరండి. ఎవరైనా సరే 11 19 మధ్య రోజుల్లో జన్మించి ఉన్నట్లయితే కనుక వాళ్ళ ప్రొఫెషన్ కనుక బిజినెస్ అయితే ఇది టాలింగ్ పాయింట్ అండి. ఇది టాలీ చేసుకున్న తర్వాత ఎక్కువగా ఈ మధ్యకాలంలో జన్మించిన వాళ్ళు వ్యాపారము, తర్వాత మైనింగ్ అనే దాంట్లో కూడా బాగా రాణిస్తూ ఉంటారు. మైనింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటే వీళ్ళు పెట్టింది తీసింది బంగారంతో సమానం అండి. అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చాలా బిజీగా ఉన్నప్పుడు ఒక అవకాశం వస్తూ ఉంటుందండి, దాన్ని మనం జనరల్గా కాదంటాం ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు. అలా కాదనుకుంటే నష్టం అనేది కోట్లలో ఉండొచ్చండి. కాబట్టి మీరు బిజీగా ఉన్నప్పుడు ఒక అవకాశం తరుముకుంటూ మీకోసం మాత్రమే వచ్చినప్పుడు అవకాశాన్ని గ్రాబ్ చేసుకోండి. అది మైనింగ్ లైన్లో కావచ్చండి, ఆర్మీ బిజినెస్ లైన్లో కావచ్చు, ట్రేడింగ్ కూడా కావచ్చండి. ట్రేడింగ్లో అయినా సరే మీరు ఇది అందిపుచ్చుకోండి. ఇక్కడ మీరు ఏ పని చేసినా బుధవారం మొదలుపెట్టి చేయటం అనేది అత్యంత ఆవశ్యకం. బుధవారం అనేది మీకు ఎలా కలిసి వస్తుందంటే అలా కలిసి వస్తుంది. ఇది జనరల్గా చెప్తున్నాను అని కాదండి, ఈ జనవరి నెలలో నేను చెప్పిన 11 నుంచి 19 వరకు ఉండి మీకు ఏ వివరాలు లేనట్లయితే, పుట్టినూరు చాలామందికి తెలుస్తుందండి, టైం చాలామందికి తెలియదు. టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైనా అంశాన్ని మనం విప్పి చెప్పడానికి. సో ఇక్కడ మనిషిని శాసించే కలర్స్ కొన్ని ఉన్నాయండి. స్కార్లెట్ రెడ్ అంటారండి, స్కార్లెట్ రెడ్ అంటారు. అలాగే ఎల్లోయిష్ గ్రీన్, ఈ రెండు అద్భుతంగా ఉంటాయి ఈ డేట్స్ మధ్యలో జన్మించిన వాళ్ళకి. ఆ తర్వాత ఒక క్రిస్టల్ ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటే కనుక అది ఎగేట్ అంటారండి, ఎగేట్ అని అంటారు. అలాగే ఈ ఎగేట్లో ఉన్నటువంటి విపరీతమైన శక్తి ఏమిటి అంటే ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఇది ఇతోధికంగా సహాయం చేస్తుంది, మనీ పరంగా, ఫేమ్ పరంగా, బిజినెస్ పరంగా. దగ్గరుంచుకోవటంలో తప్పేం లేదు. అలాగే కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఈ ఎగేట్ని తీసుకెళ్ళి ఫిక్స్ చేయటం వల్ల మనం మనీ లాస్ను కూడా కంట్రోల్ చేయొచ్చు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, గ్రే కలర్ అనేది చాలా బాగుంటుందండి. అంటే ఆఫీస్ ఏరియాస్లో కానివ్వండి, ఇంకెక్కడైనా సరే గ్రే కలర్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, ఫర్నిషింగ్స్ కానివ్వండి, వాల్ ఫర్నిషింగ్స్ ఇటువంటి వాటిల్లో, అంటే ఇటువంటి గ్రే దాని మీద ఒక వినాయకుడి ప్రతిమను చెక్కించుకునే ఆఫీస్లో మనం వేలాడేస్తే అద్భుతంగా ఉంటుంది. అన్ని పరిస్థితుల్ని మనకి తగ్గట్టుగా మనం మార్చుకున్నప్పుడే మన జీవితం బాగుంటుంది. ఇలా మార్చుకోవటానికి వైబ్రేషన్స్ అనేవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ విషయాలు చెప్పడం జరిగింది. అలాగే మిమ్మల్ని అదృష్టం వైపు తీసుకువెళ్ళేటటువంటి సంఖ్య 3. అద్భుతం అండి. ఇంకా చెప్పాను కదండి గణపతి 3, మిమ్మల్ని ఫాలో అయ్యేటటువంటివి 8 5 1, గ్రే కలరు, ఒక స్కార్లెట్ రెడ్ కలరు, ఒక ఎగేట్. ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళకి మిగిలిన విషయాలు ఏవి తెలియకపోయినా నష్టాలను నివారించుకునేటటువంటి చిట్కాలండి ఇవి. వీటి వల్ల ఎవరికి నష్టం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.